ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రెండ్స్ ఐఐటి జేఈఈ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఒక గొప్ప శుభవార్త ఐఐటిలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా విద్యార్థులని ఎంపిక చేయడం జరుగుతుంది ఈ జేఈఈ టూ లెవెల్స్ ఎగ్జామ్స్ ఉంటుంది మొదటిది జేఈఈ మెయిన్స్ రెండవది జేఈఈ అడ్వాన్స్ ఈ అడ్వాన్స్ అడ్వాన్స్లో కొన్ని మార్పులు కీలకమైన మార్పులతో ఈసారి ఎగ్జామ్స్ నిర్వహించబోతుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈసారి జేఈఈ అడ్వాన్స్లో రెండు పేపర్లకు బదులుగా కేవలం ఒకే పేపర్తో ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతుంది దీంతో విద్యార్థులకు గొప్ప ఉపశమనంగా మనం భావించవచ్చు ఇది కేవలం ఈ ఒక్క సంవత్సరం మాత్రమే కరోనా కారణంగా చాలా నేషనల్ లెవెల్లో చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని రద్దు చేయడం కొన్ని ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయడం మనందరికీ తెలిసిందే దీని వలన ఈ కారణం వలన ఈ జేఈఈ అడ్వాన్స్లో ఉన్న రెండు పేపర్లని ఒక పేపర్గా కుదించి విద్యార్థులకు కొంత సౌలభ్యాన్ని కల్పించడం జరిగింది దీంతో విద్యార్థుకు కొంతవరకు ఒత్తిడి కూడా తగ్గుతుంది అంతేకాకుండా ఈ జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రాయటానికి ఇంటర్ లేదా తస్తమాన పరీక్షలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే అర్హులు దాన్ని ఈ సంవత్సరం ఆ నిబంధనను కూడా సడలి సడలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాస్త సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్కి కి తీసుకొచ్చే అవకాశం ఉంది అంటే ఎవరైతే సిక్స్టీ ఫైవ్ లేక అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇంటర్లో వస్తే వాళ్ళు కూడా ఈ జేఈఈ మెయిన్స్ రాయడానికి అర్హులే అయితే ఇప్పటి వరకు ఎవరైతే ఇంటర్లో లేదా టెన్ ప్లస్ టూలో సెవెంటీ ఫైవ్ లేక అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు మాత్రమే అర్హులు ఈ ఒక్క సంవత్సరం కరోనా కారణంగా విద్యార్థుల మీద ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకుంది అంటే మీకు ఇంటర్లో సిక్స్టీ ఫైవ్ లేక మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉన్నట్లయితే మీరు గనక ఎంపీసీ గ్రూప్ చదివి ఉన్నట్లయితే మీరు కూడా ఐఐటి 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 కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ మరియు జేఈఈ అడ్వాన్స్ రాసుకునే అవకాశం ఉంది అయితే ఇక్కడ చిన్న గమనిక జేఈఈ అడ్వాన్స్ రాయటానికి జేఈఈ మెయిన్స్ లో కటాఫ్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు మాత్రమే అర్హులు అంటే మొదటి లేయర్ మొదటి లేయర్ అయినటువంటి ఐఐటి మెయిన్స్ రాయటంతో పాటు దాంట్లో కటాఫ్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లే ఐఐటి జేఈ ఐఐటి కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్కి అర్హులు ఈ విషయాన్ని విద్యార్థులు గమనించగలరు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఐఐటి కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దయచేసి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఏ